ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళలేని తను చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల వల్ల నేను అందుకనే చాలా ముందు నిర్ణయం తీసుకున్నాను. ఉన్నా పోయినా నేను పార్టీని ఎక్కడ కలపను, బతికున్నా చచ్చిపోయినా నేను పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీగా ఉంటుంది. బలమైన భావజాలమే ఉంటుంది. రాణి ఓట్లు వస్తే రాణి, రాకపోతే రాణి, కానీ ఒక నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడి తీరాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి భుజం కాయాలి. ఓట్లు వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు, కానీ నేను నిలబడాలి అని చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాను ఆ రోజు. కానీ కేవలం నేను ఒక పోరాటం చేసే వ్యక్తిగా నాకు ఉండటం ఇష్టం లేదు. నాకు చాలామంది అడవుల్లో ఉన్నారు, అడవులకు వెళ్ళిపోయి ఉద్యమాలు చేసుకుంటా చాలామంది పోరాట యోధులు ఉన్నారు. కానీ అది పోరాటం అయిపోతుంది. కానీ పోరాటం తాలూకు అంతిమ లక్ష్యం ఫలితాలు కావాలి. మీ భవిష్యత్తును నిర్దేశించాలి, ఉపాధి అవకాశాలు రావాలి, అభివృద్ధి ఉండాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. ఎక్కడ నేను మధ్య మార్గం తీసుకున్నాను, నా బలాన్ని ఆ రోజున టీడీపీకి, భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా అవుతూ ఉన్నారు, ఆయనకి అండగా ఉంటే విడిపోయిన మన రాష్ట్రానికి మేలు జరుగుద్ది అనే ఉద్దేశంతో ఆ రోజు చేశాను. నేను ఎందుకంటే ఓట్లు విడగొట్టడం నాకు ఇష్టం లేదు. నాకు నా ఈగో గేమ్స్కి నేను వెళ్ళను, అహంకారంగా నేను అనే గేమ్స్కి నేను వెళ్ళను, మనం అనుకునే గేమ్కి నేను వెళ్తాను. దురదృష్టవశాత్తు 2019లో కుదరలేదు అది, కారణాలు అనేకం, కానీ గతం గత అయిపోయింది. 2024 ఎన్నికలకి మటుకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బంగారు మయం చేయాలి, బంగారు బాట వేయాలి. ఇది మీరందరూ అడుగుతూ ఉంటే సీఎం సీఎం అని అడుగుతూ ఉంటే నా కోరిక ఏంటంటే మనం నుంచున్న స్థానాల్లో బలమైన మెజారిటీతో గెలిపించి, మనం మద్దతిచ్చిన స్థానాల్లో బలమైన మెజారిటీ ఇవ్వగలిగితే అప్పుడు జనసేన బలం తెలుస్తుంది. అప్పుడు మనం అడగలం, అప్పుడు నిలబడగలం. మనం ఏమీ చేయకుండా మీ గుండెల్లో ఉన్న అభిమానం అది ఓటు కింద ట్రాన్స్ఫర్ అవ్వకపోతే, ఓట్ల కింద మలుచుకోకపోతే, అది మనల్ని అధికారంలో కూర్చోబెట్టలేకపోతే స్లోగన్స్కి మనం మాట్లాడలేము. ఈరోజున ప్రతి ఒక్కళ్ళు జాతీయ స్థాయి నాయకులు ప్రధానమంత్రి గారితో సహా నన్ను గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారంటే అది మీ గుండెల్లో మీరు ఇచ్చిన స్థానం. అదే కనుక మీరు రేపొద్దున సభల్లో సత్తా ఇవ్వగలిగితే, నిజంగా నాకు అంతమంది ఎమ్మెల్యేలు ఇవ్వగలిగితే, మనం అలయన్స్లో ఉన్న పార్టీకి అంతమంది ఎమ్మెల్యేలు మనం ఓటు ట్రాన్స్ఫర్ అయితే, రేపొద్దున ఏ స్థాయిలో మనం నేను మీకు రాష్ట్రం కోసం పనిచేయగలను మీరు ఆలోచించండి. వీళ్ళు 32 మంది ఎంపీలు ఉన్నారు, నాకు ఒక్క జనసేన ఎంపీ కనుక ఉండుంటే ఈరోజు నేను వీళ్ళందరూ కూర్చోబెట్టి నేను క్యాప్టివ్ మైన్స్ తెచ్చేవాళ్ళు స్టీల్ ప్లాంట్ కోసం. సో నేను కోరుకుంటుంది ఇది. సో మీ అందరినీ నేను ప్రత్యేకించి అడిగేది ఒకటి, ఎవరు సీఎం అంటే నాకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. సీఎం అనేది అది నేను చంద్రబాబు గారు కలిసి నిర్ణయించుకుంటాం. మేమిద్దరం కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజలతో కూర్చొని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, ఏం జరిగితే బాగుంటుంది అన్నీ మీ ముందు తేట తెల్లమే చేస్తాం. మీకు మాటిస్తున్నాను, నేను మీకు అన్నీ చెప్పే చేస్తాను. నేను లోపాయికారిగా నేను చేయను, వెనక డొంక తిరుగుడు పనులు నేను చేయను. ఆ రోజు నేను 19 ఎన్నికల్లో కూడా నేను తెలుగుదేశంతో పొత్తుంటే నేను చెప్తాను కదా తెలుగుదేశంతో పొత్తుందని. 2014లో పొత్తున్నవాడిని 2019 లేదంటే లేదు అంతే, ఈరోజు ఉందంటే ఉంది. మీరు బీ పార్టీ అంటే మేము ఎవరికి బీ పార్టీ కాదమ్మా, మేము తెలుగుదేశం పార్టీ వెనక నడవట్లేదు, మన తెలుగుదేశంతో పాటు కలిసి నడుస్తున్నాం. మీ గౌరవం నేను ఈరోజు చెప్తున్నాను, నా అభిమానులు జన సైనికులు వీర మహిళలు నన్ను అభిమానించే ప్రజలు ఆత్మగౌరవాన్ని నేను ఎప్పుడు మీకు తక్కువ చేయను. మిమ్మల్ని ఎప్పుడు నేను మీ గౌరవాన్ని కాపాడుతాను.
కాతే ఈరోజు నేను కోరుకుంటుంది సభావేదికగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎలయన్స్ తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే నేను మనం ఇండిపెండెంట్గా పోటీ చేసామనుకోండి ఖచ్చితంగా జనసేనకి ఓటింగ్ పెరిగింది. మనకి బలం ఉన్న స్థానాల్లో 30-40 మేబీ కొన్ని ఖచ్చితంగా కొంత సీట్లు సంపాదించవచ్చు. కానీ అది ప్రభుత్వాన్ని స్థాపించే అంత బలం ఉంటుందా లేదా ఆ ఛాన్సెస్ నేను తీసుకోదలుచుకోను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇంకొక 5 సంవత్సరాలు ఆలస్యమైతే మళ్ళీ నిరుద్యోగులు, మీరు ముఖ్యంగా యువత, మీరు ఉపాధి అవకాశాలకు ఎక్కడికి వెళ్తారు చెప్పండి. మీ వయసులు భారైపోతాయి. నిరుద్యోగులకి కరెక్ట్గా ఒక వయసు దాటితే మళ్ళీ మీకు ఎంట్రన్స్ టెస్టులు రాయలేరు. అప్పుడు ఏం చేయాలి? అందుకని నేను ఛాన్సెసే తీసుకోవట్లా. నేను కావాలంటే నన్ను నేను తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నాను, కానీ మిమ్మల్ని పెంచడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఆడపిల్లల భద్రత కావాలి ఈ రాష్ట్రంలో. ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా ఉండాలి. ఆడపిల్లల మీద కన్ను చేస్తే కాళ్ళు చేతులు ఎరగొట్టే అంత బలమైన లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండాలి. మనందరికీ అక్కలు చెల్లెళ్ళు తల్లులు ఉన్నారు. మనందరికీ ఒక్కరు మాట్లాడలేదు. ఈ రోజున ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడలేదు. నేను ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారని నేను మాట్లాడుతుంటే ఎవరు నమ్మలేదు. నన్ను వెటకారం చేశారు. నన్ను అరే నేను ఈ జాతి, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి నాకు నేనంటే ఇష్టమైన వ్యక్తి, నేనంటే తెలిసిన వ్యక్తి. ఈ దేశాన్ని పరిపాలించే, మనకి ఈ దేశాన్ని చాలా కీలకమైన హోం వ్యవస్థని శాసించే మంత్రి, హోంమంత్రి అమిత్ షా గారు, ఆయన నాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి. ఇలాంటి పెద్దలు, ఎంతో కీలకమైన స్థాయిలో వ్యక్తులు ఇన్పుట్ ఇస్తే తప్ప నేను మాట్లాడి నోరు తెరవను. అలాంటిది 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారంటే ఆ రోజున అందరూ మాట్లాడారు. పోలీసు అధికారులు కూడా కొంతమంది చిత్తూరులో మాట్లాడారు. నేను వారికి ఒకటే చెప్పాను, నేను జనవాణి కార్యక్రమం రోజు మీరందరికీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే తప్ప పోలీసు వ్యవస్థకి ఎంతమంది అదృశ్యం అయిపోయారు మీకు తెలియదు. నాకు ఎఫ్ఐఆర్ అవ్వకముందు మా దగ్గరికి వస్తారు అన్న. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేద్దామంటే ఎవరు పోలీసు వ్యవస్థ తీసుకోవట్లేదు. అలాంటి కేసులు నా దగ్గరికి వస్తాయి. సో మీరు ఎఫ్ఐఆర్ అయిన కేసుల గురించే మాట్లాడుతున్నాను. నేను ఎఫ్ఐఆర్ పెట్టని కేసుల గురించి మాట్లాడుతున్నాను. ఇంకా అవైతే ఇంకెన్ని ఉంటాయో. నేను జనవాణి కార్యక్రమం చేస్తూ ఉంటే మన అనకాపల్లి నుంచి వచ్చి నా బిడ్డ, ఆడబిడ్డ రెండు, నా కూతురు 2 సంవత్సరాల నుంచి మాయమైపోయింది అన్న, అదృశ్యం అయిపోయింది కారులతో సహా చెప్తే, జనసేన దగ్గరికి వచ్చి ఒక, ఆ రోజున జనవాణి మన దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే వారం రోజుల్లోపు ఆడబిడ్డ ట్రేస్ అవుట్ అవ్వగలిగింది. అంటే మన బాధ్యతగా ఉండి మాట్లాడేవాడు ఒకడుంటే వ్యవస్థలు కదులుతాయి.